నా పేరు మల్లేషు. నార్కల్ డిస్ట్రిక్ట్ కోడేరు మండలం నుంచి వచ్చాను. నేను జొమాటోలో పనిచేయబట్టి గత 4 ఇయర్స్ అవుతుంది. మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు. మా అమ్మ 2009లో చనిపోయింది. నేను కూడా వ్యవసాయం చేసేవాడిని. 2017లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఫస్ట్ హైదరాబాద్ రావడానికి కారణం వ్యవసాయం లాస్ అయ్యి వచ్చాను. అండ్ ఫార్మింగ్ చేస్తుంటే ఒక సంవత్సరం ఏమో అట్లా వర్షం పడి ఖరాబ్ అయింది. ధాన్యం గిట్టుబాటు ధర రాలేదు దానికి. మళ్ళీ సంవత్సరం చేసినప్పుడు బోర్బావి బోర్లో విరుక్కుపోయి అది ఒక 50,000 నష్టమైంది. పంట 1 లక్ష రూపాయల పంట అట్లా నాశనం అయిపోయింది. తెచ్చిన అప్పు తీర్చలేకపోయి ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చాక నేను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేశాను. అందులో నాకు శాలరీ సరిపోలేదు. నా రూమ్ మెయింటెనెన్స్ దానికి ఏం సరిపోవట్లేదు, ఏం మిగలట్లేదు. మిగిలాక నేను వేరే జాబ్ కోసం చూశాను చాలాసార్లు. వేరే ఏదో జాబ్లో జాయిన్ అవుదాం అనుకునే టైంకు నాకు జొమాటో బ్యాగ్తో ఒక అతను కనపడ్డాడు. అతను పోయి అడిగాను, అన్న ఇట్లా నాకు జాబ్ కావాలి, ఇట్లా జొమాటో మీరు బ్యాగ్ వేసుకొని తిరుగుతుండ్రు. అతను నన్ను రిఫర్ చేసిండు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది పో అని చెప్పిండు. అక్కడ పోయి జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత ఒక 2 డేస్లో వచ్చి ఇక్కడ లాగిన్ చేశాను. ఇంకా ఒక 1 వీక్ జీతం మీద ఎట్లా ఉండో అని 1 వీక్ చేశాను. చేసాక నాకు ఇంతకుముందు చేసిన కంపెనీల జీతం 1 వారంలో వచ్చేసింది జొమాటోలో. జొమాటోలోకి వచ్చాక మా ఆయన డ్యూటీ మంచిగా చేస్తుండ్రు. ఇంట్లోకి కూడా డబ్బులు వస్తున్నాయి. ఊర్లోకి పంపించగలుగుతున్నాం. పిల్లలు, మా ఆయన, నేను అందరం సంతోషంగా ఉన్నాం. చిన్న చిన్న అప్పులు తీర్చుకున్నాను ఫస్ట్ మంత్లోనే. తర్వాత బండి ఫైనాన్స్ కట్టుకున్నాను నెల నెల. పొలంలో చేసిన అప్పులు తీర్చుకున్నాను. నేను నెల నెలకు వచ్చేసి ఒక 10 నుంచి 15,000 ఊర్లోకి పంపిస్తున్నాను. ఫ్యూచర్లో ఇక్కడ జొమాటోలో చేస్తుండే నేను ఇక్కడ నా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకుని ఇక్కడ చేస్తుంటాను, అక్కడ వ్యవసాయం చేసుకుంటాను, 2 చేస్తున్నాను.